అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఒంగోలు నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా వైసీపీ ఆగడాలపై కూడా అదేవిధంగా వాళ్ళు చేస్తున్న అవినీతి, అదేవిధంగా భూ కబ్జాల మీద మొదటి నుంచి పోరాడుతున్న వ్యక్తి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్. ఇప్పుడు ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని చేసిన ఆగడాలపై కూడా ప్రభుత్వ అధికారులు కంప్లైంట్ చేయటం, నిన్నటికి నిన్న సీఎం తోటి కూడా కలిసి దానిపై నివేదిక కూడా ఇచ్చే విధంగా కూడా ఒక ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడం కోసం ఉన్నారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్. వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మొదటి నుంచి కూడా జనసేన ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వారు చేస్తున్న ఆగడాలపై కూడా పోరాటం చేస్తుంది జనసేన పార్టీ. 2019-24 మధ్యలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒంగోలులో ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆగడాలపై కూడా మొదటి నుంచి మీరు పోరాడుతూనే వచ్చారు. అనేక సందర్భాల్లో రోడ్డెక్కిన పరిస్థితి. దీనికి సంబంధించి నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిసి మీరు ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి దాని కథ? అంటే ఏం లేదండి, అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించింది ఏంటంటే ఒక బాధ్యత గల పార్టీలో మనం ఉండాము, ప్రజల పక్షాన మనం నిలబడాలని చెప్పి మొదటి నుంచి కూడా మాకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఏ రాజకీయ పార్టీ అయినా అవినీతి ఆరోపణలు ఉంటే మేము దాని మీద మాట్లాడటం జరుగుతుంది. దానిలో భాగంగానే 2019-24 వరకు వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి దారుణాలు, భూ కబ్జాల దగ్గర నుంచి అవినీతి చేయటం, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి హయాంలో జరిగినటువంటి మాట వాస్తవం. అయితే ఈ 5 ఏళ్లలో కూడా ఇయే ఆరోపణలు వస్తూ ఉండే. అయితే ఈ మధ్య ఒక వారం క్రితం మీడియాలో మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం మీదే ఉంది కదా, నా మీద ఎంక్వైరీ చేయండి, నేను ఎటువంటి తప్పు చేయలేదని ఆయన కోరటం జరిగింది. మేము కూడా ఆయన కోరిక ఎందుకు కాదనాలి, సరే మన దగ్గర కొన్ని విట్నెస్లు ఉన్నాయి, వాటితో సీఎం గారిని కలిసి ఎంక్వైరీ చేపిస్తే బాగుండిద్ది, మరి ఆయన దోషిగా తేలితే ఆయన కోరిక మేరకు ఇదైంది, లేదు నిర్దోషిగా బయటకు వస్తే అది కూడా మంచిదే కదా, ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నిర్దోషిగా వస్తాడంటే ప్రజలు కూడా ఇది చేస్తారు కదా. ఆయన కోరిక మేరకు సీఎం గారిని నిన్న కలిసాము, కలిసి అవినీతి ఆరోపణలు ఏమేమి ఉన్నాయో వాటి మీద ఒక 4 పాయింట్లు ఆయనకి ఇచ్చి ఆ 4 కూడా ప్రూఫ్స్ మా దగ్గర ఏముండయో కూడా అవి కొన్ని ఇచ్చాము. కొన్ని ఇస్తే సీఎం గారు కూడా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించి దీని మీద నేను చర్యలు తీసుకుంటానని కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా నేను క్లీన్ చిట్ అని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రిగా ఉన్నాను, నేను చాలాసార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నాను, 2 సార్లు మంత్రిగా కూడా ఉన్నాను, నేనైతే ఎటువంటి అవినీతి చేయలేదు, అది ప్రజలకు తెలుసు, నేను ప్రజల కోసం పోరాడతాను, కావాలంటే మీరు సిబిసిఐడి ఎంక్వైరీ చేయించుకోండి అని చెప్పేసి ప్రచారం చేస్తుంది ఒకటి. అదేవిధంగా తన సొంత పార్టీ అయిన వైసీపీ మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది కేవలం పార్టీ మార్పు కోసమే చేస్తున్న ఒక డ్రామా, ఒక స్టంట్ అని చెప్పేసి ఒకటి నడుస్తుంది. దీన్ని మీరేమంటారు? అంటే ఎటువంటి రాజకీయ ఆరోపణలు దీంట్లో లేవండి, నేను చాలా స్ట్రైట్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆయన కోరాడు కాబట్టి మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళాం, ప్రూఫ్స్ కూడా ఉండేవి, ఆ ఉన్న ప్రూఫ్స్ కూడా సీఎం గారికి మేము ఇవ్వటం జరిగింది. అంతేగాని ఆయన పార్టీ మారుతాడానా లేకపోతే ఇంకోటా, మాకు ఆయన వచ్చినందువల్ల మాకేం నష్టమేం జరగదు, ఎందుకు జరిగింది? మేమేమి జనసేన పార్టీలో ఏదో ఆశించి వచ్చిన వాళ్ళం కాదు, ఏమీ లేనప్పుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి జెండా మోసినటువంటి కార్యకర్తలము, పార్టీ అధికారంలో లేకపోయినా వైసీపీ లాంటి అవినీతి పార్టీని, రౌడీజం నడిపినటువంటి పార్టీ మీద పోరాడినటువంటి వ్యక్తులు మేమెందుకు భయపడాలి? ఒక వ్యక్తి వస్తే మేము భయపడే ఇది లేదు. ఆయన మీడియా పరంగా కోరాడు కాబట్టి ఆయన కోరికని మేము ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన కోరాడు. ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా నేను ఉన్నాను, ఒరే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయనే కోరాడు, నేను దోషిని కాదు నిర్దోషి అన్నప్పుడు మేము నిర్దోషిగా బయటికి వస్తాడేమో ఆశ మాకు కూడా, వస్తే మంచిదే కదా, ప్రజలందరూ కూడా హర్షిస్తారు కదా, లేదు దోషిగా వెళ్తే ప్రజలే దానికి గుణపాఠం చెప్తారు. ఈరోజు 34,000 ఓట్లతో ఈరోజు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఓడగొట్టాడంటే అవినీతి ఆరోపణలు నిజమని ప్రజలందరూ నమ్మారు. కాబట్టి ఓటమి జీర్ణించుకోలేక ఇంకోటో ఏదో మాట్లాడితే మేమేం చేయలేము. అయితే మొత్తానికి మీరు చెప్పకనే చెప్పారు పార్టీలోకి వస్తే మాకేం ఇబ్బంది లేదు, మాకు ఒరిగేది ఏం లేదు, పోయేది ఏం లేదని, అంటే జనసేనలోకి వస్తున్నానని చెప్పి మీకు ఏమైనా సంకేతాలు ఇచ్చారు? నాకైతే మా పార్టీ చెప్పాల, బయట ఇప్పుడు మీ మీడియా ద్వారానో లేకపోతే ఎవరో ఒకళ్ళు చెప్తే ఇంటని తప్పితే మా పార్టీ నుంచి నాకైతే సమాచారం లేదు. అది మరి వస్తారా రారా అనేది అది మా అధినాయకత్వం చూసుకునేది, అధినాయకత్వం ఇష్టపడి
ఆయన పార్టీలోకి తీసుకుంటే మేము కూడా కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఎందుకంటే పార్టీలో మంచి చెడులు అన్నీ ఉంటాయి, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, అవినీతి మీద పోరాటం మాత్రం మేమైతే ఆపం, పార్టీలోకి వచ్చిన ఆపం. అవినీతి చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే, ఇది మా అధ్యక్షుడు మాకు నేర్పినటువంటి పాఠం ఇది. అయితే మొదటి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ చేస్తున్నటువంటి అరాచకాల మీద పోరాటం చేసిన జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, అవసరమైతే అదే బాలినేని శ్రీనివాస రెడ్డితో అధిష్టానం ఆదేశిస్తే జనసేన కలిసి పనిచేయడానికి సిద్ధమని చెబుతున్నారు. పార్టీ కోసం కలిసి పనిచేయాలండి. ఎవరితోనైనా ఇప్పుడు నేను అదే ఇందాకే మీకు చెప్పాను, ఈరోజు పార్టీ అధికారంలో ఉందని కొంతమంది రావచ్చాము, లేదు రేపు పార్టీ అధికారం ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండిద్దని మా పార్టీలో ఉండొచ్చాము. ఈరోజు రాజకీయాలు చూస్తున్నాం ఎంత దిగజారుడుగా ఉన్నాయంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళేటటువంటి రాజకీయ నాయకుల్ని చూసాం. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు, అధికారం లేకపోయినా ఎవరు లేకపోయినా ముందుండి ధైర్యంగా పోరాడాం, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పోరాడినటువంటి వ్యక్తులం. కాబట్టి పార్టీ మాది, జనసేన పార్టీ అనేది మేము నిర్మించుకున్నటువంటి పార్టీ ఇది, ఇది మాది. మాకు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడంటే అలాంటి భయాలు మాకుండవు, అది మేము అక్కడ చెప్తున్నాం. కలిసి అధినాయకుడు వీళ్ళతో మీరు కలిసి పనిచేయమన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాట మేము ఆయనతో విధేయత ఉంటాం కాబట్టి ఆయన మాట శిరస వహించి మేము కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. కళ్యాణ్ గారి మాటే మాకు శిరోధార్యం. చివరగా మొదటి నుంచి అవినీతికి అదేవిధంగా చేస్తున్న అక్రమాలకి ఎదురుండి పోరాడేటువంటి షేక్ రియాజ్ జనసేన జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు వలస పక్షులు అధికంగా అయ్యారు కూటమికి, అటు టీడీపీకి అయితేమి, జనసేనకి అయితేమి, బీజేపీకి అయితేమి, వస్తున్న వలస పక్షుల గురించి మీ అధిష్టానానికి అంటే వీళ్ళు సోన్సో గతంలో ప్రభుత్వంలో ఈ విధంగా చేశారు అని చెప్పేసి మీరేమైనా తెలియజేయడం జరుగుతుందో, లేకపోతే వచ్చిన వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించి తీసుకుంటున్నారా? డెఫినెట్గా కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఉన్నటువంటి అవినీతి మచ్చలు ఎలాంటివి, అసలు వాళ్ళు ఏంటనేది ఆ ఫీడ్బ్యాక్ అన్నీ కూడా తెప్పించుకున్నారు. అది మా ద్వారానే కాదు, వివిధ రకాలుగా ఆయన మీడియా ద్వారా లేకపోతే కొంతమంది ఆయనకు ఉన్నటువంటి అధికారుల ద్వారా ఆయన తెప్పించుకుంటూనే ఉంటారు, ఎక్కడ కూడా తెప్పించుకోకుండా ఉండరు. కాబట్టి ఆయన అన్ని విధాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఇదే తరహాలో పోరాడతాం అవినీతి ఉంటే మాత్రం. అవినీతి ఉంది కదా మా పార్టీ వాడని ఒకలాగా, లేకపోతే ఇంకో పార్టీ అనేది ఇంకోలాగా మా పార్టీలో జరగదు. మేము జనసేన పార్టీ అనేది ప్రజల ఆస్తుల్ని కాపాడటానికి, ప్రజల పక్షాన నిలబడటానికి మేము జనసేన పార్టీని ముందుంటాము. ప్రజలకే మేము జవాబుదారీతనం, తప్పితే రాజకీయ నాయకులకి మేము జవాబుదారీతనంగా ఉన్నాం. మొత్తానికి అయితే కూడా జిల్లాలో జరుగుతున్న రాజకీయ సంక్షోభంలో మేము జనసేన నుంచి మొదటి నుంచి కూడా ప్రజల పక్షానే పోరాడుతున్నాము, పార్టీలోకి ఎవరు వచ్చినా సరే అది నిర్ణయం అయితే అధిష్టానం తీసుకుంటుంది, అధిష్టానం నిర్ణయం మేరకు కలిసి పనిచేయాల్సి వస్తే పనిచేస్తాం, కానీ పోరాటం అయితే అవినీతిపై కూడా మేము ఎప్పుడూ వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి చెప్తున్నారు జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ నుంచి షేక్ రియాజ్. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.